న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా మూడే వన్డే కోసం ఇండోర్ చేరుకుంది ఈ సందర్భంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని టీమిండియా సభ్యులు సందర్శించగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ తదితరులు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఇక్కడ మహాకాళేశ్వరుడికి ఇచ్చే భస్మహారతిలో పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు సూర్య చెప్పాడు అతడు జట్టుకు చాలా కీలకమని అందుకే అతని కోసం ప్రార్థిస్తున్నామని వెల్లడించాడు అలాగే న్యూజిలాండ్ సిరీస్ ఇప్పటికీ గెలిచామని మూడో వన్డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు గత ఏడాది చివర్లో ఇంటికి వెళ్తుండగా పంత్ కార్కు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో పంత్ మోకాళ్ళు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం ప్రస్తుతం ముంబైలో అతను కోలుకుంటున్నాడు అయితే ఇక అతనికి పూజలు చేసి అంటే అతని విషయంలో దేవుడికి పూజలు చేసి కొంతవరకు రిషబ్ పంత్కు త్వరగా ఊరట కలిగించాలని సూర్యకుమార్ యాదవ్ ఆశించాడు అంతేకాదు అంతకు మునుపు అంతకు మునుపు శ్రీలంకతో వన్డే సిరీస్ సమయంలో కూడా అందరూ కూడా ఆలయ దర్శనానికి వెళ్ళాడు అక్కడ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు అది కూడా ఆ ప్రత్యేక పూజలు రిషబ్ పంత్ కోసమేనని వెల్లడించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి